అన్ని సేమ్ ఎందుకు? ఒక అసహ్యమైన భావన ఉన్నది. ఈరోజు కేసీఆర్ సిఏఏకు అగెనిస్ట్ గా పార్లమెంట్ లో ఓట్ వేయడం జరిగింది. ముఖ్యంగా సిఏఏ అంటే చాలా మందికి అర్థం కాకుండా పరిస్థితుల్లో ఇలా ప్రజలందరూ ఉన్నారు. మన భారతదేశంలో ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చే హిందువులకు, సిక్కులకు, పార్సీలకు, జైనులకు, క్రిస్టియన్లకు మన భారతదేశంలో వచ్చినరో వాళ్లకు పౌరసత్వం కల్పించాలనే ఈరోజు పౌరసత్వ అమెండ్మెంట్ బిల్లు రావడం జరిగింది. దాన్ని చట్ట రూపంలో తీసుకురావడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ హిందువులు కానీ, సిక్కులు కానీ, పార్సీలు కానీ, జైనులు కానీ మనకు మన ఇండియాలో ఉండకూడదు, పూర్తిగా ముస్లిం మైనారిటీ లేని ఇండియాలో ఉండాలా, భారతదేశంలో ఉండాలనే ఒక చెడ్డ ఆలోచనతోటి కేసీఆర్ గారు మనకు వ్యతిరేకంగా ఓడేయడం జరిగిందని చెప్పి కూడా మనం ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ అంటే మజ్లిస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, అంటే వాళ్ళే ఓటు, వాళ్ళకు ఉన్న ఓట్లు కాబట్టి వాళ్ళ ఓట్లను తట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చేసేసి 80% ఉన్న మెజారిటీ ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడం జరుగుతున్నది. నేను చెప్తున్నా ఇక్కడ ముస్లిం మహిళ కూడా ఉన్నది. ఈ సిఏఏ చట్టం వల్ల భారతదేశంలో ఉన్న పౌరులు ఎవ్వరికి కూడా అన్యాయం కాదు, నష్టం లేదు, అసలు సంబంధం లేదు. భారతదేశంలో ఉన్న 120 కోట్ల ప్రజలందరూ కూడా ఎవ్వరికి కూడా ఈ చట్టం వల్ల నష్టం కానీ, ఇబ్బంది కానీ లేదు. వాళ్ళకి ఏం సంబంధం లేదు ఈ చట్టం వల్ల. ఈ చట్టం వల్ల ఎవరైతే బయట దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్కడ అట్రాసిటీకి గురై, అక్కడ ఇబ్బందులకు గురై, నష్టాలలో ఉండి, కష్టాలలో ఉండి, ఊచకోతలలో ఉండి పారిపోయి మన దేశానికి వచ్చిన హిందూ, సిక్, మైనారిటీ, పార్సీ, జైన్ వాళ్లకు పౌరసత్వం కల్పిస్తా అంటే ఈరోజు కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. దానికి ప్రజలని, ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రజల్ని, తెలంగాణ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ముస్లిం మైనారిటీలను రెచ్చగొట్టి అధికారంకు రావాలని చూస్తున్నది. నిజంగా చెప్పాలంటే ముస్లిం మైనారిటీలకు ఏం నష్టం లేదు. ఇండియాలో ఉన్న ముస్లిం మైనారిటీలకు వాళ్ళు యథేచ్ఛగా ఉండొచ్చు, తీసుకురావడం జరుగుతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏమీ జరగదు. కానీ ముఖ్యంగా ఈ సిఏఏ పౌరసత్వ అమెండ్మెంట్ బిల్ ఏదైతే యాక్ట్ వచ్చింది, ఐక్యంగా ఉండి ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసే దిశగా తప్పకుండా 35 సీట్లు గెలుస్తామనే ఆశాభావం నాకుంది. ఎందుకంటే నేను చూస్తున్నా గత 2 సంవత్సరాలుగా నేను చర్చలు రావడం జరుగుతున్నది. ఇక్కడ బీజేపీ ఒక అదృష్ట శక్తులు ఇక్కడ లేదా క్షేత్రాలు ప్రజలలో నిశ్శబ్ద విప్లవం తీసుకొచ్చే దిశగా ప్రయాణం వాళ్ళు పనిచేయడం జరుగుతున్నది. చాలా మంది అనుకుంటున్నారు అంటే బీజేపీలకు ఇంతమంది ఉన్నారు, యాడికలు వస్తాయి ఓట్లు, యాడికల కార్యకర్తలు దొరుకుతారు, యాడికల కౌన్సిలర్లు దొరుకుతారు అని చెప్పి ఈరోజు ప్రయాణించడానికి పార్టీకి లైన్ కట్టి ఉన్నారు. మీ అందరు కూడా చాలా మంది తెలియకపోవచ్చు, ఈరోజు అరవింద్ గారికి అర్జీ పెట్టుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. నేను కౌన్సిలర్ ఒకటి విలంబం ఏంటంటే, కౌన్సిలర్ ఆశాభావం విలంబం మీ డివిజన్ లో చాలా డివిజన్లు నేను చూసిన, నేను కొంతమంది లిస్టు చూసిన, నేను ఒక్కొక్క వార్డ్ లో ఇద్దరు లేక ముగ్గురు కూడా పోటీ చేయడానికి తాత పడుతున్నారు, ఉత్సాహపడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే, కార్యకర్తలే, వారందరినీ కూడా పార్టీ గౌరవిస్తుంది. కానీ టికెట్ మాత్రం ఒకరికే ఇస్తుంది. గమనించాలి ఏంటంటే, దయచేసి ఎవరికి టికెట్ వచ్చినా రాబోయే రోజులలో తెలంగాణలో డెఫినెట్ గా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చినాక బీజేపీ కార్యకర్తలను, నాయకులు అందరినీ కూడా గౌరవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇప్పుడు టికెట్ రాకపోతే ఇంకో విషయంలో కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మన ప్రతి ఒక్కరం కూడా పట్టుదలగా, నా బీజేపీ పార్టీ క్యాండిడేట్, నేను వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి మనం అందరం కూడా పనిచేస్తే తప్పకుండా ఇక్కడ చైర్మన్ సీట్ ని కైవసం చేసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నాను.
టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అవినీతి ఎంత పేరుకుపోయిందో, జగిత్యాలలో ఎంత చేసిందో మీ అందరికి తెలుసు. ఎంపీ ఓడిపోయిన తర్వాత మాజీ ఎంపీ జగిత్యాల మొహం కూడా దూరం ఇప్పటిదాకా. అంతకుముందు కూడా డెవలప్మెంట్ ఎందుకు చేసింది తప్ప అంటే ప్రతి దాంట్లో కమిషన్, ప్రతి వర్గులో కమిషన్, ఆమె అధికారంలో ఉండే కాబట్టి ఎంతో కొంత వర్క్ చేస్తే దానిలో కమిషన్లు కొట్టేయాలనే ఒక దృక్పథంతో ఇక్కడ పనిచేయడం జరిగింది తప్ప ఆమెకు చిత్తశుద్ధి జగిత్యాలని డెవలప్ చేయాలనే చిత్తశుద్ధి లేదు. దానికి రింగ్ రోడ్ సరిగ్గా కాలేదు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, హాస్పిటల్ సరిగా లేవు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని లేదు, ఇంటింటికి ఒక ఉద్యోగం అనేస్తానని లేదు. పూర్తిగా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఇదుతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతిలో కూరుకుపోయి దీన్ని ప్రజలలో అందరు గమనిస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు. మనం మీ పట్టణంలో ఉన్న ప్రజలందరూ తెలిసే విషయం. ఇక్కడ డెఫినెట్ గా ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీకి పట్టం కడతారని